No, please. No, no, Raman and Gil complete, sir. Please, sir. Please, sir. Please, sir. Please, sir. Order. Please, sir. Please, sir. Please, sir. Please, sir. Sir. Hey, Madhu. Please, sir. Security guard. Security guard, please sit down. Please sit down. Please sit down. Raman Edgar. Without question. Please sit down. Please sit down. Hey, Ramesh. Please sit down. Please sit down. Please sit down. Sujan, please sit down. Please sit down. No, Ramesh. Ramesh, please sit down. Jagaradigar, Sujan, please. Please sit down. Please sit down. Please sit down. Please go back to your seat. Please. అధ్యక్ష వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తి లేవనెత్తిన అంశాలలో ప్రభుత్వం తరఫున క్లారిఫికేషన్ ఇచ్చింది. అధ్యక్ష ప్రభుత్వం తరఫున క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇట్ గోస్ బ్యాక్ టు ది పర్సన్ హూ ఇస్ యాక్చువల్లీ స్పీకింగ్ ఆన్ ది అదర్ సైడ్, దట్ ఇస్ పాలకొల్లు ఎమ్మెల్యే గారు. రామానాయుడు గారికి మళ్ళీ డిబేట్లోకి మళ్ళీ వెళ్ళిపోతుంది.
మధ్యలో రామానాయుడు కాదు నేను మాట్లాడతాను అని చెప్పి మళ్ళా ప్రతిపక్ష నాయకుడు జోక్యం చేసుకోవడం అంటే ఎక్కడికి అధ్యక్ష ఇది? అదైతే డిబేట్ అనేది జరిగేటప్పుడు ఒక పద్ధతి అనేది ఉండాలి, లేదు నాకు ఎటువంటి పద్ధతి ఉండదు, నేను మాట్లాడేది ఇంతేననే లైన్ లేకపోతే వ్యవస్థ అనేది బతకదు అధ్యక్ష. అధ్యక్ష వాళ్ళు మాట్లాడటం నిజంగా వాళ్ళు మాట్లాడడం ఏదైనా విషయం ఉంటే వాళ్ళ అయిపోయింది ఇంతే మేము మొదలు పెడతాం అధ్యక్ష. రైతులందరూ కూడా ముఖ్యమంత్రిగా ప్రభుత్వం తరఫు నుంచి ఈ విషయంలో ఏ రకమైన స్టేట్మెంట్ వస్తుంది అని చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు. వీ షుడ్ నాట్ కీప్ దెమ్ వెయిటింగ్ అధ్యక్ష. వాళ్ళ చేత వాళ్ళ పద్ధతి ప్రకారం వాళ్ళు ఒకవేళ సభను జరగనీయకూడదు అని చెప్పి ఏకంగా ఆయన 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 ఒక రౌడీజం చేసేది ఆయనే, మళ్ళీ రౌడీజం చేసేది ఆయనే, మళ్ళీ ఆయనకేదో అన్యాయం జరిగిపోతా ఉన్నట్టుగా ఫ్లోర్ మీద కూర్చోవడము ఆయనే, రెండు ఆయనే కూడా చేస్తా ఉన్న ఈ పరిస్థితుల్లో అధ్యక్ష వీ విల్ గో అహెడ్ విత్ ఆర్ స్పీచ్ సో దట్ ద మెసేజింగ్ టు ది పీపుల్ ఇస్ కరెక్ట్. ప్లీజ్ గో బ్యాక్. చంద్రబాబు నాయుడు గారు మీరు వెళ్ళి కూర్చోండి, నేను కూడా సభ నడిపించాలి కదా, ప్లీజ్ సభ సాగాలి. ఇట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. మీరు కూర్చోండి, వెళ్ళి మీరు కూర్చోవాలి, ప్లీజ్ మీరు కూర్చోవాలి. మీరు కూర్చోండి ప్లీజ్, మీరు మీ సీట్లో కూర్చోండి ప్లీజ్. బ్యాక్ యువర్ సీట్ ప్లీజ్, గో టు యువర్ సీట్ ఫస్ట్. మీ సీట్లో కూర్చోండి ప్లీజ్, ఇట్స్ కెనాట్ గో ఆన్ లైక్ దిస్. ఉండేదే 5 రోజుల పాటు సభ నిర్వహిస్తా ఉన్నాం. కోవిడ్ సమయంలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్నే నడపడం లేదు అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్నే వింటర్ సెషన్స్ ను పూర్తిగా జరపకుండా వాయిదా కూడా వేసుకున్నారు. కోవిడ్ సమయంలో తెలంగాణలో కూడా కోవిడ్ అని చెప్పి అసెంబ్లీ సమావేశాలు జరగడంలా, ఇటువంటి పరిస్థితుల్లో బిల్లులన్నీ కూడా కొన్ని ఇంపార్టెంట్ బిల్స్, రాష్ట్రానికి సంబంధించిన బిల్స్ కొన్ని ఉన్నాయి కాబట్టి ఆమోదించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా కొద్ది రోజుల పాటు అసెంబ్లీ జరపాల్సిన అవసరం ఉంది కాబట్టి అది ఇట్ ఇస్ అ రిక్వైర్మెంట్ అకార్డింగ్ టు కాబట్టి ఈ సెషన్ జరుపుతా ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో 5 రోజుల కోసం అని చెప్పి ఈ సెషన్ నడుపుతా ఉన్న కార్యక్రమంలో ఇంతింతగా వీళ్ళు సభ జరగకూడదు, చర్చ జరగకూడదు అని చెప్పి అసలు ఎవరైనా కూడా ప్రతిపక్ష నాయకుడు, మేము కూడా గతంలో ప్రతిపక్షంలో ఉన్నాం అధ్యక్ష, కానీ ఏ రోజు కూడా ప్రతిపక్ష నాయకుడుగా వచ్చి ఫ్లోర్ మీదకి వచ్చి కూర్చోవడం అనేది ఎప్పుడు జరగల. అట్లాంటిది ఈయన కావాలని ఈరోజు ఇంటెన్షనలీ హీ డిడ్ వాట్ ఎవర్ హీ డిడ్. అటువైపున పాలకొల్లు ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన మాట్లాడిన మాటల మీద క్లారిఫికేషన్ మేము ఇచ్చినాము. క్లారిఫికేషన్ మేము ఇచ్చిన తర్వాత మళ్ళీ పాలకొండ ఎమ్మెల్యే దగ్గరికే వెళ్ళిపోతుంది తప్ప మళ్ళీ ఆయనే కంటిన్యూ చేయాలి కానీ టాపిక్. ఇప్పుడు ఆయన టాపిక్ కంటిన్యూ చేయడు, నేను కూర్చోని నేను మాట్లాడతాను అని చెప్పి సడన్ గా మళ్ళీ ఒక ప్రతిపక్ష నాయకుడు మళ్ళీ లేచి మాట్లాడడం అనేది ఎప్పుడు జరగదు అధ్యక్ష. ఇట్ నెవర్ హ్యాపెన్. అట్లాంటిది కావాలనే ఆయన చేసి కావాలని ఆ కార్యక్రమం చేసి అది అగెయిన్స్ట్ ఆల్ ది ప్రొసీజరల్ నార్మ్స్ ఆయన చేసి మళ్ళీ దాన్ని బుల్డోజ్ చేసి రౌడీజం చేసి పెద్ద పెద్ద కళ్ళు ఓపెన్ చేసి ఏదైనా మా కర్నూలు ఎమ్మెల్యే అక్కడికి పోతే ఏమంటాడో పీకుతారా, ఏమన్నాడు బాపీ ఏం పీకుతారని చెప్పి ఒక పెద్ద మనిషి ఆ వయసు అన్నారు ఏంటన్నా బుద్ధి జ్ఞానం ఉండాలి ఆ వయసుకు తగ్గ. ఆయన నోట్లో వచ్చే మాటలేంటి అధ్యక్ష, ఇది ఇంతమంది ఎమ్మెల్యేలు అక్కడికి పోతే ఏం దిగుతారు అని చెప్పి
హాస్పిటల్ ఏనెత్తి ఊపించి ఏం చూపించి ఇట్లా ఏమన్నా పద్ధతి అధ్యక్ష ఇది మాన్షుడు అట్లీస్ట్ హ్యావ్ సమ్ సెన్స్ అట్లీస్ట్ ఆ వయసుకు దాకా బుద్ధంలో ఉండాలి కనీసం వయసుకు దాకా బుద్ధి కూడా లేదు ఇష్టం వచ్చినట్టుగా చేయి చూపిస్తాడు కన్ను పెద్ద చేస్తాడు భయపడిస్తాడు ఏం తీస్తాడు అని అంటారు అసలు ఏం ఏం తీసాడు అధ్యక్ష నాకు అర్థం కదా పిగించుకోవడానికి వచ్చినారు అసెంబ్లీకి మీరు ఏమన్నా ఎందుకు వచ్చినారా అసెంబ్లీకి చర్చ జరిపించుకోవడానికి చర్చ జరిగేదానికి వచ్చినారా పిగించుకోవడానికి వచ్చినారా ఎందుకు వచ్చినారా అసెంబ్లీకి పదేమో తింటాడు ఏమో అధ్యక్ష ఏం అధ్యక్ష పద్ధతి ఉన్నారా అధ్యక్ష 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 వీళ్ళు ఈ పద్ధతిలో జరగదు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడతారు రైతులకు సంబంధించి ఈ తుఫాన్ సందర్భంగా ఏం చెప్తారు అని చెప్పి యావత్ రాష్ట్రము ప్రజలందరూ కూడా ఎఫెక్టెడ్ ఏరియాస్ ను వెయిట్ చేస్తా ఉన్నారు అధ్యక్ష కాబట్టి వీళ్ళు ఇలాగే నడిపించే కార్యక్రమం ఇది చేయరు అధ్యక్ష దయచేసి మార్షల్స్ ను పెట్టించిన బయట తీసేసుకోండి నేను స్టేట్మెంట్ ఇస్తాను రైతులు మొత్తం ఎదురు చూస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఏం సమాధానం ఏమి మా కోసం ఏం చేయబోతున్నాడు మా కోసం ఏం చెప్పబోతున్నాడు అని చెప్పి దయచేసి అవకాశం ఖచ్చితంగా కల్పించాలని కోరుతా ఉన్నాను.